అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని గోనభావి తాళ్లకేర బీటీపీ గుమ్మఘట్ట గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ మరియు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా పేదలకి సొంత ఇంటి కల నెరవేరిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి పట్టాలు పంపిణీ చేయడమే కాక ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. అర్హత ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇల్లు మంజూరు కాని వారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని వాటిని చూసి టీడీపీ నాయకులు వారవలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గౌని కాంతరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఉపేంద్రరెడ్డి, నాయకులు లక్ష్మీకాంత్రెడ్డి, కొత్తపల్లి సత్యనారాయణ, మహేష్ తదితర నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సిండీఈ గారు, పిడిఓ గారు, ఇతర ప్రభుత్వాధికారులు అందరితోటి గుమ్మఘట్ట మండలంలో గోనబావి, అదేవిధంగా గుమ్మఘట్ట బీటీ ప్రాజెక్ట్ మరియు తాళ్ళకెర గ్రామాల్లో ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో వాళ్ళకి పట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంటి పట్టాలు ఇవ్వడంతో దాని లేఅవుట్ని బాగా అభివృద్ధిపరిచి రోడ్లు, కరెంటు, తాగునీరు అన్ని సౌకర్యంతో వాళ్ళకి చెట్లు కూడా పెంచి సంతోషంగా హాయిగా ఉండేందుకు అవసరమైనట్టుగా అన్ని ఏర్పాట్లు చేసి ఇల్లు కట్టించి ఇవ్వడానికి చెప్తే ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఎవరికైనా కూడా ఎక్కడైనా కూడా పొరపాటున రాకుండా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అర్జీలు ఇస్తే 90 రోజుల లోపల వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంటి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది, ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేట్ వ్యక్తులతో భూమి కొని కానీ ప్రజలందరికీ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి అధికారులు, మేము కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. మొత్తానికి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 31 లక్షల ఇండ్లు ఏమైతే ఇప్పుడు పంపిణీ చేస్తున్నామో దానికి ఇది ఒక చరిత్ర. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేసిన ఈ కార్యం ప్రపంచంలోనే రికార్డులో మిగిలిపోతుంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత, ఆసరా, చేదోడు, వాహనమిత్ర, ఈ విధంగా రకరకాలుగా ప్రజలందరికీ కూడా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు పరచడం జరిగింది. ఎవరి దగ్గర కూడా పోకోకుండా కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి తలుపు దగ్గరికే అన్ని కార్యక్రమాలు కూడా, అన్ని పథకాలు కూడా చేరుతూ ఉంటే ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉన్నింది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తూ ఉంది, రెండింటినీ పోల్చుకుని అలాంటి దరిద్రపు తెలుగుదేశం పార్టీ పోయింది, ఒక ప్రజల హృదయానికి స్పందించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.